పూర్వీకులు ఇచ్చిన గొప్ప చారిత్రాత్మక సంపద యోగాని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కళాశాలలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆయుష్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో ఫ్లాగ్ ఆఫ్ చేసి ఇక యోగా వాక్ను మంత్రి ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంటు కమిషనర్ ప్రశాంతి, డైరెక్టర్ పాణికిరణ్, నేచురోపతి, హోమియోపతి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి దామోదర్ కోరారు. అనే స్టేజ్కి తీసుకెళ్తుంది అంటే యోగా. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యోగాని ఒక దినచర్యగా, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ద ఎంటైర్ వరల్డ్ హ్యాస్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా. దేశం ఒక గొప్ప వరం ఇచ్చింది ఈ ప్రపంచానికి. భారతదేశం అంటే యోగా. యోగాని మనము ప్రతి బడిలో, ప్రతి కాలేజీలో ఇట్ షుడ్ బికమ్ ఏ కరిక్యులం. పర్టిక్యులర్లీ ఎవ్రీ ఫ్యామిలీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఇట్ విల్